Friends, welcome to my channel. Iroju JNTH University samanchina M2 important questions. R22 regulation M2 important questions aithe ippudu explain cheyabothunnanu. Nothing but chudandi ordinary differential equation and vector calculus. Nothing but M2 important questions. R22 regulation. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, యూనిట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా చూడండి. అండ్ అదేవిధంగా ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీ క్లాస్ గ్రూప్లో అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా చూడమని చెప్పండి. యూనిట్ వన్ సంబంధించిన ఇక్కడ మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇస్తాను. అండ్ ఒకవేళ మీకు పీడిఎఫ్ లింక్ డౌన్లోడ్ చేసుకున్నా ఆర్ అదర్వైజ్ మీ స్క్రీన్ షాట్ తీసుకున్న యాజ్ యూ విష్. యూనిట్ వన్లో మొత్తం మనకు 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. M2 ఫస్ట్ వన్ నుంచి నైన్ వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. అండ్ తర్వాత 10 నుంచి 18 వరకు తీసుకోండి ఒకసారి. అండ్ తర్వాత 19th నుంచి రిమైనింగ్ 20 తీసుకోండి, 19-20 తీసుకోండి. ఇది యూనిట్ వన్ అండి. అండ్ యూనిట్ 2 వచ్చేసి మనకు యూనిట్ 2లో కూడా మనకు 16 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. దానిలో యూనిట్ 2లో ఫస్ట్ ఒక 12 తీసుకోండి స్క్రీన్ షాట్. అండ్ తర్వాత ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ కనుక అర్థం కాకపోతే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నా క్వశ్చన్ అనేది మీకు చెప్తాను. అండ్ మీకు పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. 13 నుంచి 16 వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ తర్వాత యూనిట్ 3 అని చూడండి. యూనిట్ త్రీలో ఫస్ట్ నుంచి 9 స్క్రీన్ షాట్ తీసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ యూనిట్ 4 అండి. యూనిట్ 4లో మనకు చూడాలంటే మనకు 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ 8 వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. తర్వాత లాస్ట్ వన్ తీసుకోండి 9. తర్వాత యూనిట్ ఫైవ్లో మనకు వచ్చేసి 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 6 వరకు తీసుకోండి స్క్రీన్ షాట్. అండ్ తర్వాత 7, 8, 9. ఓకేనా? ఇక ఏదైనా క్వశ్చన్ ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ క్లాస్ గ్రూప్లో షేర్ చేయండి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా వాళ్ళు క్లారిటీగా వాళ్ళకు అర్థమవుతుంది, ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా?